హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ చిట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏమిటంటే ఈ సీతాఫలం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఈ సీతాఫలం గురించి మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. అది ఎలా అంటే, కొంతమందికి చుండ్రు అనేది ఉంటుంది కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీతాఫలం ఆకుల్ని బాగా దంచేసి పసురునైనా తీసుకోవచ్చు, లేకుంటే పేస్ట్ అయినా తీసుకోవచ్చు. అవి బాగా పసురుని ఎంత తలంతా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి తర్వాత వాష్ చేసినామనుకోండి, ఖచ్చితంగా చుండ్రు అనేది తగ్గుతుందన్నమాట. అలాగే దీంతోపాటు కొంతమందికి గజ్జి తామర అనేది ఉంటుంది కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీతాఫలం పసురుని పిండుకొని ఆ పసురును గనుక పైపూతగా వాడుతూ వచ్చామనుకోండి, గజ్జి తామర అనేది కూడా తగ్గుతుంది. అలాగే కొంతమంది స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు కదండి, వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఈ సీతాఫలం ఆకుల్ని దంచి వాళ్ళకి స్మెల్ కనుక చూపించినామనుకోండి, వెంటనే వాళ్ళు స్పృహలోకి అనేది వస్తారనమాట. అలాగే కొంతమంది ఎక్కువగా హెవీగా మద్యపానం చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి మత్తు ఎలా దిగాలంటే ఈ సీతాఫలం ఆకుల్ని స్మెల్ చూపించినామనుకోండి, దంచి వాళ్ళకి మత్తు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అన్నమాట. అలాగే కొంతమందికి చిగుళ్ళు వాపు, అలాగే పిప్పి పన్ను అని ఉంటుంది కదండి, వాటికి మనం ఏం చేయాలంటే ఈ సీతాఫలం పసురుని కనుక అక్కడ పెట్టినామనుకోండి, ఖచ్చితంగా చిగుళ్ళు వాపు అనేది తగ్గుతుంది అన్నమాట. అలా ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్, ఇది మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది యూజ్ఫుల్ వీడియో, 100% యూజ్ఫుల్ అవుతుంది ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.